మన గుంటూరు జిల్లాలో मर्चिपत चिपड़ मर्चिप नवंबर फस्ट सारी जुलाई फस्ट डाक्टर तो कोलावर्स सुमार याब को हास्पल कैंसर सोसईटी हास्पल निर्मित प्रपंच अत्याधिक रेडिएशन मिशन पदहे को मैं प्रभुत्व एर्पट्ठे जरूर अलग आरोग्यश्री भाग अंदर उचित वैद्य अंदेश मैं गौरव मुख्यमंत्री गारु एनो नाड़ नीड़े अन्नी हास्पल तो पीएचसी दी डिटी हास्पल दी टीचिंग हास्पल दी एन मॉडर्नेशन अभी मार्चक जरूरत अलग प्रपंच को मैं गौरव मुख्यमंत्री गारु प्रति रोज दर्यू मुझे गुर्ति मन करोना तो मन सहजन चयी प्रती जिला प्रती निजर्ग प्रती मंडलों वन जी रेट सर्वीस स्टार्ट दादा भाग में मैं गुंटूर जिले क्रे वन जीरो फोन याब वन जीरो फोन एर्पट जी अला वन जी रेट कफ वन जी रेट रात आलरे मन दर एग्जिस्ट मैं मुफ्ई तो मत अरवे तुम वन जी रेट मन के जिलाज मन गौरव मुख्यमंत्री गारु प्रारंभकोनी मन गुंटूर जिला संबंधी वेहिकल अभी मल्ल मैं प्रारंभ जरिए अलग गत वन जी रेट ड्रैवर् अंदर सपोर्टिंग स्टाफ मेडिकल स्टाफ सर जीता इच्छेवर यह गौरव मुख्यमंत्री गारु ड्रैवर् पद्धि एक्सपीरियंस बटी इतना चपार अला मेडिकल स्टाफ एक्सपीरियंस बटी इन वेल ना मुफ्ई वेल दाका मेडिकल स्टाफ प्रती ने एर्पड़ी अला गत प्रभुत् पेटना मतलब आरोग्य बिल्स इपड़के मैं पूर्ति प्रती ने बिल्स पे चेयरानी एर्पट्ठे आरोग्य उपयोग एर्पट्ठे मैं अंदर गुंटूर जिला तरफ राष्ट्र तरफ मैं गौरव मुख्यमंत्री गार आलोचन इलांट मत आलोचन प्रजा कावास विद्य आरोग्य रिटी प्रती ओखर भेदवाड़ने तेड़ लेकिन दरिद्रा अंदर सामान वैद्य जरगा उदेश कार्यक्रम श्रीक चुटे गौरव मुख्यमंत्री प्रत्येक धन्यवाद वै जगनमोहन रेड्डी गारु नवरत्न भाग वैद्या इंपारटेंट दिवंगत नेता वैएस राजशेखर रेड्डी गारी वन जीरो एट वन जीरो फोर आरोग्यश्री एन
ఆయన మొదలుపెట్టినారు కదా తర్వాత ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఆదుర్తి తో భాగంగా 108 అనేది మనకి కనిపించకుండా పోయింది ఆ ఉన్న వెహికల్స్ కూడా రిపేర్ వచ్చి ఆ 108 ఆరోగ్య అయ్యే అనారోగ్యానికి గురైనవన్నీ కూడా ఈరోజు ప్రతి ఎత్తున అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఈ 108 లు 104 లు అలా చిన్నపిల్లలకు ఉపయోగపడే ఇంక్యుబేటర్ తోటి ప్రతి జిల్లాకి రెండు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 1008 నూతన 108 మరియు 104 వాహనాలను ప్రారంభం చేసుకోవడం రక్షించుకోలేనటువంటి పరిస్థితుల్లో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతీయ మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీని నీరు కాచడమే కాకుండా ఆ 108 104 వెహికల్స్ ని వాటి కనీసం రిపేర్లు కూడా చేయించలేనటువంటి పరిస్థితుల్లో మూలు పడున్నట్టు వస్తే మేము నాలుగడుగులు వేస్తానన్నట్టుగా ఈరోజు 1088 104 వాహనాలను ఒకే రోజు కొనుగోలు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం అన్నది చాలా అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా 1000 రూపాయలు దాటినటువంటి వ్యాధి ఏదైనా కానీ దాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చే విధంగా రేపు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఒక 8 జిల్లాలకు 2000 పైచలకు కేసులకు సంబంధించి వైద్యం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకురాబోతా ఉన్నారు మరి ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద 1000 రూపాయలు దాటిన ప్రతి కేసుని కూడా ఆరోగ్యశ్రీలో ట్రీట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు మరి ప్రజలకు కావాల్సినటువంటి ఉందో ప్రతి ఒక్క వారికి కూడా ఏ వ్యాధి వచ్చినా కానీ ధైర్యంగా హాస్పిటల్కి వెళ్ళి మేము వైద్యం చేయించుకోగలము అనేటువంటి ఒక భరోసాని కల్పించడమే కాకుండా ఈరోజు హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శిథిలావస్థ చేరుకున్నటువంటి హాస్పిటల్స్ కానివ్వండి లేదంటే కనీస వసతులు లేనటువంటి హాస్పిటల్స్ కానివ్వండి వాటన్నిటినీ నాడు నేడు కార్యక్రమంలో చేర్చి వాటికి అత్యున్నత ప్రమాణాలు కల్పించడానికి ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ ఉండడమే కాకుండా ఎక్కడైతే ప్రభుత్వ హాస్పిటల్లో కావాల్సినటువంటి సిబ్బంది లేనటువంటి పరిస్థితుల నుండి బయటపడేస్తున్నట్టుగాను మరి వైద్య శాఖలో అనేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటిని అన్నింటినీ భర్తీ చేసేటువంటి విషయం కూడా నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది ఇవన్నీ మనకు మన రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడమే కాకుండా ఈ ప్రజలకు కావాల్సినటువంటి విద్య వైద్యాన్ని ప్రతి ఒక్కరికి అందాలి అనేటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి విషయం కూడా మరి ఈ రాష్ట్రానికి మనం సువర్ణావకాశంగా భావించాల్సినటువంటి పరిస్థితి మన గ్రామ సచివాలయ వ్యవస్థ కానివ్వండి గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానివ్వండి ఎవరైతే కరోనా వచ్చినటువంటి అనుమానితులు ఉన్నారో వారిని గుర్తించడంలో కానివ్వండి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రశంసలు పొందుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఇవన్నీ ప్రజలు ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది గతంలో ఉన్నటువంటి ప్రజారోగ్య వ్యవస్థకు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి చర్యలు ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు ఎక్కడ కావాల్సినటువంటి గ్రామాల్లోనే గ్రామ విలేజ్ క్లినిక్లు కూడా ప్రారంభం చేసి వారి యొక్క చిన్న చిన్న వ్యాధులు ఏవైనా వస్తే అక్కడే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా గ్రామ విలేజ్ క్లినిక్లు కూడా తీసుకురాబోతా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు గుంటూరులో మనము నాట్కో వారి సహకారంతో కీర్తి శేషులు నన్నపనేని లోకాదిత్యులు సీతారామమ్మ గారి యొక్క క్యాన్సర్ కేర్ సెంటర్ని కూడా మనం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మరి 55 కోట్ల రూపాయలతో
ఎఫెక్టివ్ తో చాలా చక్కని సదుపాయాలతో మనకు ఒక మంచి క్యాన్సర్ యూనిట్ ప్రభుత్వం భాగస్వామ్యంతో అదేవిధంగా ప్రైవేట్ భాగస్వామ్యంతో కలిపి ఒక మంచి సెంటర్ రావడం అన్నది చాలా గొప్ప కార్యక్రమం. ఇక్కడ పేద ప్రజలందరికీ కూడా క్యాన్సర్కు ఉచితంగా చికిత్సలు అందుతాయని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి సామాన్య కుమారి స్వాగతం సార్. అట్లాగే జిల్లా నుంచి చేసిన వివిధ హోమ్ మినిస్టర్ గారికి స్వాగతం చెప్తున్నాను మేడం. మాట్లాడండి.